Turpu Godavari Jilla Mummidvaram Junior Civil Judge Courtlo SGP ga niyamitulaina Tirukotti Shanti Sudanu MLA Ponnada Venkat Satish Kumar abhinandincharu. Mummidvaram party karyalayamlo MLA ni Shanti Sudha maryadapurvakanga kalisindi. Sandarbhanga MLA Ponnada Shanti Sudanu ghananga sanmaninchi abhinandanalu telipaaru. Ee karyakramamlo YCP senior nayakulu Penmata Chitti Raju, Peyyala Chitti Babu, Borra Vishnu taditarulu palgunnaru. Kurnool jilla Adoni Pallemlo BJP Janasena nayakulu samavesham nirvahinchar. Ee samaveshaniki mandala adhyakshulu Kurava Venugopal, BJP Rashtra Karyadarshi Kunigiri Neelakanta, Janasena Assembly in charge N Mallappa mukhya atithuluga hazirayyaru. Ee sandarbhanga varu matladutu Adoni mandalalalo 38 panchayat ennikalalo BJP Janasena kalisi poti chestundani spashtam chesaru. Ee karyakramamlo BJP Rashtra Karyavarga sabhyulu Vitta Ramesh, Kanivinar Sriramulu tadidarulu palgunnaru. అదే పని వదిలింటారు కొంతమంది అంటే వీళ్ళు అన్కంటెస్ట్ చేపించుకోవాలనే ఒక శాపస్రాయంతో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకటి చెప్తున్నాను ఈ రోజు వాళ్ళదైతే రేపు ఖచ్చితంగా బీజేపీ జనసేనలో అవుతుంది వాళ్ళు వాళ్ళ సిస్టమ్ ఎట్లా ఉందంటే ఆయన పోతే మేము వస్తాము మేము పోతే ఆయన వస్తాడు ఖచ్చితంగా చెప్తున్నాను ప్రలోభం లేకోకుండా కానీ ప్రజలు ఓట్లు వేసే ఛాన్స్ ఇస్తే తప్పకుండా బీజేపీ జనసేనని అత్యధిక మెజారిటీ ప్రాబ్లం ఏమైతే ఉందంటే ప్రజలను బానిసలుగా చేసేసి మీకు రేపు ఓటేంటే మాకు ఓటేయాలనే ప్రచారమే ఎక్కువ ఇక్కడ నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ మీకు ఇది ఆల్మోస్ట్ రూలింగ్ పార్టీ ఉన్నటువంటి విషయాలు మీకు అందరికి తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇటువంటి భయాలను ప్రజలు అధికమించి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది ముందుగా రావడం ప్రజలందరూ చేసుకున్నటువంటి అదృష్టం ఎందుకంటే ఇక్కడ పార్టీల మద్దతు ఉంటుంది కానీ పార్టీలు డైరెక్ట్ గా కంటెస్ట్ చేసేటువంటి ఎలక్షన్ ఇది కాదు ఇక్కడ పార్టీ సింబల్ ఉండదు ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఎందుకు పెట్టుకున్నారంటే తమ గ్రామంలో ఉన్నటువంటి మేధావులు తమ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి గ్రామాన్ని సమిష్టిగా అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ యొక్క పంచాయతీ ఎన్నికల వ్యవస్థ అనేది వచ్చింది సో అటువంటిప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఇవి ఏం చేస్తా ఉంది అనేక దేవాలయాలు పడుకొని విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా అప్పుడు ఎవరో చెప్తా ఉన్నారు ఇన్ని విషయాలు జరిగినా నాకేం పట్టనట్టుగా వివరిస్తారు ఇప్పటి వరకు అనే దోషుల్ని అరెస్ట్ చేసినట్టు సందర్భం మా వీరాజు గారు సవాల్ చేశారు ఒక సాక్షాత్ ఒక అధికారి చెప్పాడు ఇందులో బీజేపీ వారు వస్తామందంటే మా అధ్యక్షులు పంపిస్తే ఆయన తెలుసు అక్కడ ఏం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మేము అనేక నిధులు పంపిస్తా ఉన్నాం ఈ యొక్క నిధుల్ని ఖాళీ చేసుకోవడానికి ఈ నిధుల్ని అవినీతిమయం చేసుకోవడానికి ఈ నిధులు వాళ్ళ సొంత దానికి మళ్ళించుకోవడానికి ప్రతి దగ్గర యునానిమస్ గా మేము ఎన్నుకుంటే మా యొక్క ఆటలు సాగుతాయని చెప్పి వాళ్ళ యొక్క ప్రణాళిక రచించినట్టు మాకు విశ్వాసంగా తెలుస్తా ఉంది కాబట్టి నేను చెప్తున్నా యువకులారా ముందు ఆలోచించాలి లేకపోతే రాబోయే తరాలు ఖచ్చితంగా మనం ఇంకా వాళ్ళు బాధపడేటువంటి అవకాశం ఉంది ఇందాక మన్నప్ప గారు చెప్పారు ఈ రోజు నిజాన్ని చెప్తారు 108 మున్సిపాలిటీ తాగునీటి సమస్య కూడా పరిష్కరించలేదు మీరు పక్కన 25 కిలోమీటర్ ఎం రోడ్ లో వెళ్ళండి అక్కడ వెళ్ళినట్టు ఉదయం సాయంత్రం పూట నీళ్లు వస్తాయి ఎప్పుడైనా మీకు ఒకసారి ఆలోచించారయ్యా ఎందుకు అక్కడ రోజు రెండు పూట నీళ్లు వస్తాయి ఇక్కడ రెండు రోజులు రోజుకి ఎందుకు నీళ్లు రావడం మీద ఆలోచించారా ఇప్పటి వరకు